నమస్తే ఇలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ టు వక్షణ బ్లాగ్స్ అన్న ఈ రోజు బోనాలు తెల్లారి అయిపోయింది బోనాలు జులుసు అయిపోయింది బోనాలు అయిపోయింది అన్నీ అయిపోయా వర్క్ స్టార్ట్ చేద్దాం మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ అంటే యాక్చువల్ పొద్దున వెళ్దాం అనుకున్నా కాకపోతే మన దగ్గర రాత్రి వర్షం గాలికి ఎలక్ట్రికల్ ప్రాబ్లం వచ్చి లైట్ లేదు రాత్రి 2 గంటల నుంచి ఆ పని చేయించి 10 గంటలకు ఈ మళ్ళీ మనకు బుకింగ్ అయితే ఆన్ చేసి పెట్టినా వేరే దగ్గర అంతా సజ్జు చూపిస్తుంది కానీ మా ఏరియాలో తెలుసు కానీ మా ఏరియా అనేది డైమండ్ ఏరియా అక్కడ సజ్జు లేదు ఏం లేదు బుకింగ్స్ లేవు వాడ అట్లా చేసి ఓలాలో మనకు బుకింగ్ వచ్చింది పలక్నామా పలక్నామా ఎందుకు తీసుకున్నావు అంటారు అన్న పలక్నామా తీసుకోవడానికి రీజన్ ఉందన్న ఎందుకంటే మన దగ్గర బోనాలు ఉండే ఉల్సిటీలో ఇప్పుడు మామూలు చుట్టాలు ఉంటారు మేబీ వాళ్ళు మార్నింగ్ జులుసు అయిపోయింది అంత ఇది వెళ్ళిపోతారు కదా ఇక ఇంటికాడ నుంచి ఎక్కడ బయటకు వెళ్ళేటో వెళ్తారని వచ్చినా లేకపోతే ఉల్లిటికి రాకపోతుంది అందులో మనకు వచ్చింది అక్కడ డ్రాప్ చేసిన మళ్ళీ మనకు బుకింగ్ కూడా వచ్చింది ఏమైతే కాకపోతే 5 బుకింగ్లు కంటిన్యూ కొడదాం అనుకుంటున్నా చూద్దాం సక్సెస్ఫుల్ అవుతానో కాను కాకపోతే హోల్సేల్ అయితే బుకింగ్ తీసుకున్నా ఓకేనా మీకు అన్నింగ్ ఏదో చెప్తా దానికి 135 రూపాయలు ఇచ్చినా అంతే ఇంకా నాది ఎంత చూడలేదు మొత్తం టోటల్ ఛార్జెస్ 135 రూపాయలు 8 కిలోమీటర్లకి సారీ 7 కిలోమీటర్లకి అట్లా ఉంది ఓలా ఉంది సంగతి కాకపోతే నాకు మెయిన్ మా ఇంటికాడ నుంచి బయలుదేరలేదు ఉన్నాను కాబట్టి తీసుకున్నాను అంటే మా ఇంటి దగ్గర బుకింగ్ దొరకవు మళ్ళీ గంట గంటన్నర వేస్ట్ అయిపోతుంది ఓకేనా In 400 meters, turn left onto a నా సెకండ్ డ్రాప్ అయిపోయిందన్న కాకపోతే ఎందుకో ఏమో నాన్న మంచి అనిపించలేదు అది చెప్పేటట్లు కూడా లేదు అట్లా ఉంది ఇప్పుడు విషయం వేస్ట్ అనిపిస్తుంది అది డ్రాపింగ్ చేసిన కానీ డ్రాపింగ్ చేసిన లొకేషన్ తప్ప అనిపిస్తుంది అసలు ఆ ఏజ్కి మా చోటు అవసరం ఉండదు ఏందేమో చెప్పదలుచుకునే నా 3 ఆఫ్ అయిపోయినాక నిజంగా అన్నింగ్ అయితే 425 అన్న చెప్పిన మనం చేస్తేమో బ్లాక్ మ్యాజిక్ వాట్ వేస్తేమో మ్యాజిక్ అనమాట ఓలా ఉంది అట్లా ఉంది 2 బుకింగ్ నేను క్యాన్సిల్ చేసిన కావాల్సుకుని క్యాన్సిల్ చేసిన ఎందుకంటే 4-5 కిలోమీటర్స్ దూరం ఉండేనా పికప్ చేసుకున్నా కానీ 4-5 కిలోమీటర్స్ దూరం ఉండే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ క్యాన్సిలేషన్ చేసిన నేనే చేసిన ఇంకోసారి ఏమైంది కస్టమర్ దగ్గర పోయిన తర్వాత కస్టమర్ వెళ్ళిపోయినా అని చెప్పి నేను క్యాన్సిల్ చేసిన ఆడికి బుకింగ్స్ 2 బుకింగ్స్ వచ్చినాయి తీసుకోలేదు ఎందుకంటే మన ఇష్టం మన ఏరియా ఇక్కడ పోవాలంటే అక్కడ ఉంటుంది కదా కాదన్నా అట్లా కాదు మీకు 2 స్క్రీన్షాట్లు పెడతా ఒకటి మీరేమో కిలోమీటర్ తక్కువ వస్తుంది పైసలు తక్కువ ఇస్తుంది అని మొత్తుకుంటారు తప్పన వాడు చెప్పేసి క్లారిటీ ఇచ్చింది ఓలా ఊబర్ ఓలా ప్రకారంగానే మనం రోడ్డు పోవాలి అది రోడ్ బంద్ ఉన్నా రోడ్ కుళ్ళున్నా ఎట్లున్నా రోడ్ దాని ప్రకారం పోతే మీకు అర్నింగ్ వస్తుంది లేకుంటే రాదని ఇప్పటి నుంచి చెప్తున్నా అది కూడా స్క్రీన్ షాట్ తీసి పెడతా అదే అవుతుంది మళ్ళీ అది 3 బుకింగ్ స్కిప్ చేసిన 2 బుకింగ్ క్యాన్సిల్ చేసిన మన ఓలా ఐడి బ్లాక్ అట్లుంటుందన్నా వీళ్ళు తొమ్మిది పెట్టుకుంటే చెప్తున్నా కదా మనం చేసేమో బ్లాక్ మ్యాజిక్ ఆడ్ చేసేమో మ్యాజిక్ అనమాట నేను యాక్చువల్ వేరే విధంగా చెప్పుకోవచ్చు కానీ చెప్పట్లేదు ఎందుకంటే మనం చెప్పాం కాబట్టి అట్లా నడుస్తుంది చలో ఒకటి ఏంటంటే ఇప్పటి నుంచి ఆటలు ఆడొద్దు ఓలా ఊబర్ 2 ఓపెన్ పెట్టుకుని ఆడొద్దు కాకపోతే ఓల్ సిటీ వచ్చినా కాబట్టి కొడదాం అనుకున్నా కంటిన్యూ అది కూడా ఇంకా హైలైట్ ఏంటంటారా 11 గంటలకు అయిపోతుంది కదా 10:58 ఏమో ఉన్నాయను యాక్సెప్ట్ చేసిన ఆ బుకింగ్ ఇంక్లూడ్ చేయలేను నాకు అన్నీ చెప్తున్నా కదా అన్నీ ఎట్లా చేస్తున్నట్టు అట్లా చేస్తున్నా ఇంకో హైలైట్ న్యూస్ ఏంటంటే 8 కిలోమీటర్లకి 350 రూపాయలు ఇచ్చాడు అది ఇంకా హైలైట్ అది సర్జరీ లేకుండా ఏం లేకుండా అట్లా ఇచ్చాడు అసలు ఏమవుతుందో ఏం అర్థమైంది అసలు నాకైతే అసలు ఓలా ఉంది ఏం అర్థమైతే లేదా కాకపోతే బ్లాక్ 5 ట్రిప్లు కంటిన్యూ కొడదాం అనుకున్నా కానీ కాలేదు అది విశ్వాస బాగాలేదు అనుకుంటా సరే చూద్దాం నెక్స్ట్ టైం అయితే నేను వెయిట్ చేస్తాం ఇంకేం చేయలేము 1 అవర్ గురించి హోల్డ్ చేసి అది స్క్రీన్ షాట్ పెడతాను సరేనా మనం మొత్తానికైతే బుక్ ఒకటి వచ్చేసిన ఎయిర్పోర్ట్కి నిజంగా ఇలా వర్షం పడుతుంది కానీ బుకింగ్స్ అంత మాత్రమే ఉన్నాయి నా సర్జ లేదు ఏం లేదు ఆ ఓలా కూడా ఏం చేస్తున్నావు అందుకే తెలుసు మరి దారుణంగా ఉంది పరిస్థితి బయట సజ్జలో లేదా వర్షం పడుతుంది అసలు చిన్నగా వర్షం పడినా మొత్తం సజ్జలో వచ్చేది రెగ్యులర్ అసలు ఏమవుతుందంటే ఇక్కడైతే సజ్జ ఉందో అక్కడ పోగానే సజ్జ పోతుంది పక్కన పోతుంది సజ్జ చూపిస్తుంది అంతా అసలు ఏం అర్థమవుతలేదు అసలు సజ్జలు అయితే నాకైతే రాలేదు బుకింగ్ కూడా ఇంత వర్షం పడుతుంది మామూలుగా బయట సజ్జలో బుకింగ్ లేదు కాకపోతే ఆ ఓలా ఏదో పికప్ చేసినా కదా 8 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు అది మాత్రం హైలైట్ ఇచ్చిన్నాడు ఓలావాడు దాని తర్వాత మళ్ళీ నాది బ్లాక్ చేసిండు ఆల్రెడీ స్క్రీన్ షాట్ పెడతాను మీకు ఇప్పుడైతే ఎయిర్పోర్ట్కి వచ్చిన ఎక్కడ మన హుండై
గచ్చిబౌలి హుండాయ్ షోరూమ్ ఉంది, గచ్చిబౌలి కాదన్నా హైటెక్ సిటీ దగ్గర హుండాయ్ షోరూమ్ ఉంది. షోరూమ్ అంటే అది మోటార్ సంబంధించింది పెద్ద కంపెనీ అనుకుంటారు. అక్కడ ఉన్నా బాగానే ఎయిర్పోర్ట్కి డిజిటల్ పేమెంట్ వచ్చింది, అందుకే మనకు విషయం పెట్టేసేటట్టు. డిజిటల్ పేమెంట్ అంటే డిజిటల్ ఉంటేనే మనకు పేమెంట్, ఎయిర్పోర్ట్ బుకింగ్స్ వస్తాయి కూడా రావు, క్యాష్ ఉన్నాయి రావు, ఎందుకంటే పెద్ద పనులకు పోతాయి. ఫస్ట్ చెప్తున్నా అది ఆల్టో గారికి మైనస్ పాయింట్ అదే అన్న. అదే ఆలోచిస్తున్నా ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది అక్కడ నుంచి కుట్టుపల్లిలో మనం ఎటెక్ సిటీ బ్రిడ్జ్ ఎక్కుతామా, అక్కడ నుంచి నియర్ బై మొత్తం మన ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ వస్తాం చూసినాం అన్న, ఆ బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత అక్కడ దాకా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. అర్నింగ్ కూడా అంత రాలేదు, దీనిది 500 వచ్చిందో 600 వచ్చిందో ఎంత వచ్చిందో ఈరోజు చూడలేదు. 3+6+9+5 1500 అన్న. పెట్రోల్ అయితే జబర్దస్త్ తాగింది, ఎందుకంటే అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. కుట్టుపల్లి నుంచి ఆ నుంచి వచ్చిన మొత్తం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. సరే బెస్ట్ చేసుకొని పోవాలని అనుకుంటున్నా, చూస్తా ఏమవుతుందో. సరేనా మళ్ళీ చెప్తాను, ప్రస్తుతానికి తీటుకు వచ్చిన పాగి ఏందని ఆలోచించి చేస్తా. ఓకేనా, 1500 అయింది, అదే ఆలోచిస్తున్నా పోవాలన్నా. మళ్ళీ వర్షం పడుతుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉందా, కాకపోతే సజ్జలో దొరుకుతాయని ఆశిస్తున్నా, కానీ అసలే సజ్జల బుకింగ్ అసలు చూసాం ఏమైతే. అది మొన్న లోపలికి పోదామనుకుంటున్నా కానీ వర్షం మళ్ళా బీభత్సంగా కొట్టేటట్టుంది అలా రాత్రి. మళ్ళీ ఉన్నా పోతా ఉంచుకుని పోతా అనుకుంటున్నాం, ఎందుకంటే ఆల్రెడీ ఇంటికాడ ఆల్మోస్ట్ ఇంటికానే ఉన్నా కదా, నియర్ బై 8 కిలోమీటర్స్ అనుకోండి, 8 or 10 కిలోమీటర్స్. మళ్ళా వర్షం ఇట్లా స్టార్ట్ అయ్యి మళ్ళీ మొత్తం ట్రాఫిక్ మళ్ళా ఎందుకు అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మొత్తం చెప్పిన ఎక్కడ నుంచి జామ్ ఉంది, మన కుక్కట్పల్లి నుంచి మొత్తం జామ్ ఉంది. గల్తీగా ఇప్పుడు నాకు అక్కడ వచ్చిన వర్షం దంచుకుందా మొత్తం ఇరికిపోతా అనిపించింది నాకు, అందుకే ఇంటికి వెళ్దామని డిసైడ్ అయిపోయినా. ఆలోచించిన నమ్ముతారు నమ్మరు ఒక అర్థం అంటే దాకా ఆలోచించిన ఎట్లా అయ్యిందని చెప్పి, అంటే అక్కడే దొరుకుతాను గ్యారంటీ లేదు, కాకపోతే వర్షం కొట్టేటట్టుంది అన్న సాయంత్రం, చాలా బీభత్సంగా కొట్టేటట్టుంది, గాలి కూడా మస్తు వస్తుంది, ఎయిర్పోర్ట్లో అయితే చెప్పొద్దు గాలి ఫుల్ వస్తుంది. మళ్ళీ ఎందుకు అనవసరంగా రిస్క్, ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా అని ఆ డిసిషన్తోనే ఐ క్విట్ టుడే అంటారు కదా ఈరోజు, అంటే సంపాదించిన అనుకోండి 800 900, కాకపోతే పెట్రోల్ పండి అన్న మింగుతుంది చెప్తున్నా కానీ ఇందాక మొత్తం మింగేసింది, ఇప్పుడు కొడుతున్నాయి ఇంకా ప్రాఫిట్ వస్తున్నాయి కానీ చాలా మింగేసింది, ట్రాఫిక్ జామ్ ఎత్తుగా దాని దిక్కులని. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉన్న వాళ్ళకి తెలుసు అన్న, ఆల్రెడీ బండ్లు కూడా ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏం చేసినా అంటే, మామూలుగా బండ్లు ఎప్పుడు కానీ మనకు 60 60 70 ఉన్నప్పుడు బయట కనిపించవు బండ్లు, అట్లా నాకు బయట కనిపిస్తున్నాయి బండ్లు, నాకు అర్థమవుతలేదు ఎందుకు అట్లా అని చెప్పి. ఇప్పుడు 60 70 బండ్లు చూపించినప్పుడు బయట బండ్లే కనిపించవు, మీకు వెళ్ళిపోతూనే ఉంటాయి అసలు బండ్లు ఎంటీ ఉంటాయి, అట్లాంటిది మొత్తం బండ్లే అనిపిస్తున్నాయి, ఎందులో లెక్క ఏం అర్థమైతే లేదు చూసాం. కాకపోతే ఇది ఎట్లే ఇప్పుడు కాదు, ఫస్ట్ టైం అయింది, లోపల బండ్లు బయట బండ్లు మళ్ళీ ఎందుకు చూసాంలే ఏమైంది అనేది. ప్రస్తుతానికి అయితే అయిపోయింది 1500 అన్న 30 రూపాయలు 1500. ఓకే, కాకపోతే లేట్ వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏదో సజ్జలో దొరుకుతలేమన్నా, ఏందే బుకింగ్ రావట్లేదు అన్నలు చాలామంది అడుగుతున్నా బుకింగ్ వస్తుందా లేదా అని చెప్పి. సింపుల్ ఒకటే చెప్తున్నా, బుకింగ్స్ అయితే వస్తే మా ఏరియాలో అయితే చెప్పొద్దు, ఇంకా చెప్పడమే వేస్ట్ మా ఏరియాలో అయితే, ఇంకా వేరే ఏరియాలో ఏమో కానీ మా ఏరియాలో అయితే వేస్ట్ అన్న, బుకింగ్స్ రావట్లేవు. చెప్తే మీకు స్క్రీన్ షాట్ పెడితే నవ్వుతారు మీరు, వర్షం పడుతుంది పొద్దున మిగతా ఏరియాలో అంతా సజ్జ నడుస్తుంది, మొత్తం ఏరియాలో సజ్జ నడుస్తుంది, మా ఇంటి ఏరియాలో మాత్రం ఖాళీ, అట్లాంటి ఏరియా మాది. అదే నా స్టార్టింగ్ మంచి బుకింగ్లు వస్తే బాగుంటుంది కానీ మా ఇంటి దగ్గర అదే ఉంది ప్రాబ్లం, బుకింగ్స్ రావు, డైలీ అదే చెప్తుంటా. సరే చూసాం ఏమైతే అనేది. సరేనా, మీకు మాత్రం అన్నింగ్ ఎంతుందో పెడతా. కాకపోతే ఓలా వాడైతే తాజా చేసినాడు, హైలైట్ చేసినాడు, 8 కిలోమీటర్లు 350 రూపాయలు ఇచ్చిన, అసలు ఏమనుకున్నా సజ్జ కూడా లేకుండా అది, మళ్ళీ ఏందో ఏమో చూసాం ఏమైతే అనేది. ప్రస్తుతానికి అయితే ఇంటికి వెళ్తున్నాం, దయచేసి అందరూ చాలామంది అడుగుతూ బుకింగ్స్ ఎట్లున్నాయని ఉన్నా, బుకింగ్స్ ఉన్నాయి లేవని కావు, కాకపోతే అసలు వర్షంలో మామూలు నేను లాస్ట్ ఇయర్ చూసినా కదా వర్షంలో సజ్జ మొత్తం రావాలి, అట్లాంటి సజ్జలు ఇస్తున్నాయన్నా మీరు ఆలోచించండి. సజ్జ అంటే మొత్తం మనకి డబల్ రేట్లు వస్తున్నాయి కానీ అసలు పొద్దున సాయంత్రం అని ఉండకపోతున్నాయి, సజ్జ వర్షం పడ్డాయంటే కంపల్సరీ సజ్జలు చూపిస్తున్నాయి, అట్లాంటిది మొత్తం సజ్జ పనిచేసాం.
సరే నేను చెప్తా మీకు స్క్రీన్ షాట్ పెడతాను సార్ మొన్న నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్. नमस्ते भाई, कैसे है? सब ठीक होंगे, सब मजे होंगे भाई. वेलकम टू अक्षर ब्लॉग्स भाई. आज है ट्यूसडे मॉर्निंग, निकला था पर थोड़ा काम की वजह से थोड़ा नेट निकला 10 बजे. तो भी हमारे घर के पास बारिश हो रहा तो भी बुकिंग्स नहीं है भाई. वैसा एरिया है हमारा, होल सिटी का बुकिंग आ गया, ले लिया क्योंकि कल परसों त्यौहार था. कल त्यौहार था ना मेरे घर से, सब्जी ने अब फिर बाहर निकलते किसके घर ज़्यादा बुकिंग मिलता उनके भरोसा था. तो आ गया कल तुम्हारा बुकिंग लेके, अभी ड्रॉपिंग करते हैं अपने. फिर और एक बुकिंग आ गया मीरपेट, वही बालापुर पे शायद मेरे घर. देखेंगे आई थिंक कितना होता है क्या होता है आपको बोलता हूँ, ठीक है? मैं देखेंगे आज 5 कंप्लीट कर सकता हूँ क्या नहीं. बाय बाय. नमस्ते भाई, कैसे है भाई? बोला ना अपन करे तो बोलता साथ, अपन नहीं बोल रहा मैं. अपन करे तो ब्लैक मैजिक करते, उन्होंने करे तो मैजिक करते. अभी 3 बुकिंग 2 बुकिंग कंटिन्यू में कैंसिल किया, होना जानबूझ के किया क्योंकि अंदर 5 किलोमीटर था अपने जाने तक का. एक्सेप्ट नहीं करना था पर एक्सेप्ट हो गया. न्यू मरिपल्ली बाजारघाट हो गया ना वो तो. वो तो ब्लॉक कर दिया मेरा आईडी 1 आवर के लिए ब्लॉक. चलो कुछ नहीं कर सकते 1 आवर तक. अभी मेरे पास उबर का ऑप्शन है बोल के चल गया. अगर तो ओला पे दूसरा ऑप्शन है वो एक ही चला है तो वैसे रहता है ना. और इसके लिए बोल रहा हूँ इसके ऊपर डिपेंड करके आप नई गाड़ियाँ मत लो. हाँ नई गाड़ी लो, सिडान गाड़ी लो, आल्टो कार तो मत लो क्यों तो उसमें पर्सनल बुकिंग भी नहीं मार सकता. बारिश का माहौल है अभी, अपने को बुकिंग से मिल रही. अभी आया टोली चौकी ले ले रूम भाई. ले लिया टोली चौकी की बुकिंग ले लिया भाई. वहाँ पे जाने के बाद देखेंगे क्या है क्या है. नमस्ते भाई. भाई फिलहाल तो घर को चले जा रहा हूँ. एक्चुअली मैं बुकिंग आया था अपने को कहाँ से, हाईटेक सिटी हुंडई, हुंडई या कुछ है भाई पता नहीं, हुंडई इंजन मोटर्स कुछ है, हुंडई मोटर्स इंजन कुछ है भाई. वहाँ से अपने को मिला शमशाबाद का एयरपोर्ट, वो भी डिजिटल पेमेंट. यानी आपको मालूम भाई डिजिटल पेमेंट यानी नॉर्मल ऑनलाइन पेमेंट, अपने को हाथ को पैसे नहीं आते. वही बोलूँ ना, बचा कुचा हुआ आल्टो को मिलता, बाकी का शिफ्ट डिजायर का खाल है. मेरे हिसाब से वही बोलता हूँ भाई मैं. बिरयानी मस्त गोश्त सुन लूँगा खाते बोल तो नॉर्मली बोल रहा हूँ. बचा कुछ रहता ना ऑनलाइन पेमेंट, वो पेमेंट अपने को मिलता आल्टो कार में, यही फॉल्ट है और कुछ नहीं है भाई. फिलहाल तो अपना 1500 रुपये हुए समझो, 750 रुपये कम कुछ है, अपन डाउन तो आते रहे. हाँ 50 रुपये बराबर ही है भाई, 50 रुपये उन्हें एक्स्ट्रा दिया कस्टमर, 50 रुपये यानी 30 रुपये कुछ एक्स्ट्रा दिया, ठीक है भाई. 1500 रुपये कमा लिया, उसमें से पेट्रोल लग गया मेरा 800 का, 880 कुछ डला है उसमें. बोलूँ ना कहाँ से अपना इधर किधर से अपना कुकरपल्ली ब्रिज चढ़ते ना अपना हाईटेक सिटी के पास, वहाँ से लेके भाई पूरा गच्चूपल्ली हो फ्लेवर उतरने के बाद पूरा माय होम जाने के बाद में अपन आउटर रिंग रोड को लेफ्ट लेते वहाँ तक पूरा ट्रैफिक जाम है भाई. क्या तो भी कर रहे समझ में नहीं आ रहा, फुल ट्रैफिक जाम रह रहा और ट्रैफिक में पूरा मेरा पेट्रोल पी लिया. कुछ भी नहीं भाई, जो है वही है. आई थिंक तो 1500 रुपये हुआ, उससे ज़्यादा तो नहीं हुआ 1500 रुपये, आई थिंक उससे ज़्यादा कुछ भी नहीं है. बेकार देखा बोलता, आज सच में मिलता बोल के सुन जब, पर सच में नहीं है भाई. गाड़ियाँ पूरे सच में नहीं है, अरे नॉर्मल रह रहा पूरा, सच में तो नहीं रह रहा पूरा नॉर्मल ही है, सच में बिल्कुल नहीं दे रहा भाई. बोलूँ ना वो क्या कर रही है, सवेरे टाइम निकलना सवेरे बहुत सच में दिखा था पर नहीं निकला क्योंकि रात पूरा करंट नहीं था भाई. अपना कनेक्शन गया था, फिर सवेरे हुए तो काम होता, फिर शाम में नहीं होता बोल के सवेरे ठहरा के फिर अपना कनेक्शन लाइट करा के निकलने तक का 10 बज गए. इसके लिए लेट हो गया, 10 भी नहीं बजे थे, हाँ 10 बज गए. उसमें 11 बजे 11:05 या 4 मिनट कम है बोले, अब बुकिंग्स लिया कंटिन्यू मारेंगे बोल के. ओल्ड सिटी का रहें दो कौन से रहें दो बोल के, बिस्किट हो गया वहाँ पे भी बिस्किट हो गया क्योंकि नहीं दिया उन्होंने. अब बुकिंग का टाइम भी दिखा दूँ वरना पूरा स्कैम है भाई और कुछ नहीं. अपन एक वीडियो लगा दूँ आपको, अपने को दाना डाल रहे उन लोगों का खा रहे बस, नहीं और ज़्यादा नहीं है. सभी लोग पूछे भाई नया गाड़ी ले सकते, भाई परेशानी बहुत है भाई,
एक बोलूँ आपको डिपेंडेंट है ओला उबर के ऊपर ना करो। हाँ आप सिर्फ सीडान गाड़ी लिए तो आप कंपल्सरी ले सकते हैं भाई, इसके ऊपर डिपेंड रहने की जरूरत नहीं है। अपन फ्राइडे सैटरडे संडे अपन आउटलाइन भी मार सकते, लाइक विजयवाड़ा जाने वाले विजयवाड़ा ट्रिपा मार सकते, वो ट्रिपा मार सकते, पर ये जवाब देते।